నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండెపు బసవానందం గారికి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో ఉన్నారు. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్ కు కాల్ చేయండి. మరి సార్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే. చాలా మందికి హోమియో పట్ల ఒక రకమైన, అంటే ఇది స్లో ప్రాసెస్, నెమ్మదిగా ఎప్పుడుకో నయమవుతుంది. ముందుగా అయితే ఇప్పటికిప్పుడు ప్యాలెటివ్ ట్రీట్మెంట్ కావాలి కాబట్టి ఈ ట్రీట్మెంట్ వైపు వెళ్దాము, ఆ తర్వాత నెమ్మదిగా హోమియో వైపు వద్దామని చాలా మంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? అది కాదని నిరూపించడానికే మీకు ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో అనేవాళ్ళు అట్లాగా హోమియోపతి అంటే చిన్న పిల్స్ ఉంటాయి, స్వీట్ పిల్స్, అందులో పవర్ ఉంటుందా, మందు ఉంటుందా అనే అనుమానం చాలా ఉండేది. అది ప్రజలకు అవగాహన లేదు కాబట్టి, ప్రజలకు చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏం లేకుండే వచ్చిన వాళ్ళు డాక్టర్లంతా కూడా క్వాలిఫైడ్ అయిపోయి బయటకు వచ్చి ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు పెట్టుకొని ఈ ప్రాక్టీస్ చేయడం. కానీ అసలు హోమియోపతి అంటే ఏంది, హోమియోపతి మెడిసిన్స్ అంటే ఏంది, ఎలా తయారు చేస్తారు, వాటి యొక్క యాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు, అరే హోమియోపతి ఫాస్ట్ అని. నా యూట్యూబ్ ఫేస్బుక్లో వీడియోలు చూడండి, అద్భుతంగా వితిన్ 24 అవర్స్లో మార్పు, 1 వీక్లో తాడో పీడో గెలుస్తుంది, 1 మంత్ 2 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అవుతున్నాయి. మరి అలోపతి స్పీడ్ ఉన్నప్పుడు, అలోపతి అంత స్పీడ్ ఉన్నప్పుడు హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? డాక్టర్ సామ్యూల్ హానిమాన్ గారు అలోపతిలో ఎండి అండ్ ప్రొఫెసర్, అలోపతి ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టిందంటే అలోపతి కంటే హోమియోపతి స్పీడ్ కాబట్టి ఇది కనిపెట్టింది, అది నిరూపిస్తున్నాం, అది చూడండి. కాలర్ ఉన్నారు డాక్టర్, సీతాకుమారి కొత్తగూడెం నుంచి. సీతాకుమారి గారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి. సీతాకుమారి గారు నమస్తే, చెప్పండి. సార్ మాకు సయాటిక పెయిన్ ఉందండి. ఓకే. నమస్తే అండి. సీతాకుమారి గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి, అప్పుడు మీకు లాగ్ రాదు. సరే అండి. నాకు సయాటిక పెయిన్ ఉంది సార్. ఓకేమా? అది ఒక 5 ఇయర్స్ నుంచి వస్తుంది. ఓకే. ఎంఆర్ఐ కూడా చేయించాము, డిస్క్ ప్రాబ్లం ఉందని అన్నారు. అవును. అయితే ఇంగ్లీష్ మందులు వాడాను కానీ ఏం ప్రయోజనం లేదు. అవును. ప్రస్తుతం R71 అని డ్రాప్స్ వాడుతున్నానండి. హోమియోపతి? హోమియోపతి అండి. అయితే సీతాకుమారి గారు, మీరు ఎప్పుడైతే సియాటికా అన్నారో, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సియాటికా ఒకటే కాల్ లాగడం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డిస్క్ బల్జ్ కానీ డిస్క్ పొట్రూజన్ వల్ల, వెన్నుపూసలో ఉండేటువంటి పొట్రూజన్ వల్ల, అధిక ఒత్తిడిల వల్ల వచ్చేటువంటి సమస్య. దానికి మీరు అలోపతి సైడ్లో అయితే పెయిన్ కిల్లర్ ఇస్తారు, పెయిన్ తగ్గుతుంది, వాడిన రోజులు లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్ ఇస్తూనే ఉంటారు, అది మాట్లాడుతూనే ఉంటారు, తగ్గుతూ ప్రశ్న చేస్తారు. కానీ హోమియోపతిలో మీ డిస్క్ను మళ్ళీ నార్మల్గా అయితేటయ్యి ఆ సియాటిక పెయిన్ వితిన్ అవర్స్లో తగ్గుతుంది. 1-2 మంత్స్ హోమియోపతిలో కరెక్ట్ హోమియోపతి సిద్ధాంత ప్రకారంగా వాడితే తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు R2 R7 ఏదో అన్నారు కదా, R70, అది అనేది హోమియోపతిలో కూడా మల్టిపుల్ డ్రగ్స్ కలిపి అలాంటి సియాటికా, ఇగో ఈ R70 ఇట్లాంటి మెడిసిన్స్ తయారు చేశారు. హోమియోపతిలో కూడా అట్లా మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల అది టెంపరరీ రిలీఫే ఉంటుంది కానీ పర్మనెంట్ క్యూర్ కాదు. అది ఎవరైనా ఆర్ఎంపి డాక్టర్ అన్క్వాలిఫైడ్ కూడా హోమియో స్టోర్లోకి పోయి నాకు డయేరియాకు ఒక నంబరు, లేకపోతే కాన్స్టిపేషన్కి ఒక నంబరు, సియాటిక్ ఒక నంబరు, ఇట్లా 1-70-80 డ్రగ్స్ తయారు చేసి పెట్టారు అలా మల్టిపుల్ డ్రగ్స్ కలిపి. మల్టిపుల్ డ్రగ్స్ తీసుకోవడం అనేది హోమియోపతి సిద్ధాంత పరంగా రాంగ్ కాబట్టి అది పర్మనెంట్ క్యూర్ చేయదు. మీకు పర్మనెంట్ క్యూర్ కావాలంటే క్వాలిఫైడ్ డాక్టర్, మంచి నిష్ఠాతులైన డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే మీకు 100% కంప్లీట్ క్యూర్ అవుతుంది. క్యూర్ అయిన కేసులన్నీ కూడా నా యొక్క అకౌంట్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మీకంటే ఘోరంగా ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది, పర్మనెంట్ క్యూర్ అయింది. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ రామ్మోహన్ మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. రామ్మోహన్ గారు. నమస్తే. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నది డాక్టర్ గారు. ఓకే. ఈ మన అలోపతి మెడిసిన్ రిమెటైడ్ ఆర్థరైటిస్ దగ్గర వాడుతున్నాను. ప్రజెంట్ అయితే కంట్రోల్లో ఉన్నది, కానీ దానికి పర్మనెంట్ అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుకోవచ్చు వచ్చేటట్టు ఉంది దీనికి. అవును. మీకు సోరియాసిస్ ఉన్నదా బాడీ మొత్తం? అది మొత్తం లేదు, అది కంట్రోల్ అయిపోయింది, అదేం లేదు. సోరియాసిస్ కనిపిస్తలేదు? లేదు. కానీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ 2018 జనవరిలో వచ్చింది సోరియాసిస్. 1 మంత్ లో మళ్ళీ ఇది రిఫ్లెక్ట్ అయింది.
ఓకే ఏది సోరియాటిక్ ఆర్థరైటిస్. అయితే మీరు తీసుకున్నటువంటి రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఏదైతే మీరు అలోపతి మందులు వాడుతున్నారో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ వరకు మీరు ఎక్స్టర్నల్గా అప్లికేషన్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎక్స్టర్నల్గా మీరు ఆయింట్మెంట్ వాడడం వల్ల ఆ డిసీజ్ అనేది లోపలికి సప్రెస్ అయిపోయి జాయింట్ల మీద ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దానికి పర్మనెంట్గా క్యూర్ అంటే ఇంటర్నల్గా ఏదైతే డ్యామేజ్ అయిందో ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది రూట్ కాజ్ నుంచి తీసేది హోమియోపతి వైద్యం. దానికి సోరియాటిక్ ఆర్థరైటిస్ దానికి సప్రెస్ చేసిన సోరియాసిస్కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియోపతిలో ఇస్తే అది కంప్లీట్గా బాడీలో నుంచి రూట్ అవుట్ అయిపోతే మీ జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి, కంప్లీట్గా బాడీలో సోరియాసిస్ కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఇప్పుడు కొన్ని వందల కేసులు సోరియాసిస్ రోజు మా దగ్గరికి ఓపీలో ఎక్కువ కేసులు సోరియాసిస్కి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వస్తున్నారు జనాలు. ఇలా కూడా ఎంతోమంది అద్భుతంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అందరికీ కూడా 99% నా దగ్గర సోరియాసిస్ 100% క్యూరబుల్ ఉంది. ఒక 1% కొంతమందికి కొంతమంది సార్ మీరు 1 మంత్లో ఆయనకు తగ్గించారు 2 మంత్స్లో కంప్లీట్ చేసారు నాకెందుకు చేస్తలేవు అని కొంతమంది ఒక 1% ఉంటారు. ఎందుకంటే ఒకటే సింగిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు డిసీజెస్ ఇమీడియట్ క్యూర్ అవుతాయండి. ఒకవేళ ఒకే బాడీలో 2 మల్టిపుల్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ఏ ప్రాబ్లం అయినా క్యూర్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొద్దిగా వెయిట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయినప్పుడు ఇక మీరు ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం ఉంది. అండ్ శాశ్వత పరిష్కారం కూడా లభిస్తుంది. అంతే అంతే. కాలర్ ఉన్నారు డాక్టర్ సుదర్శన్ మెట్టపల్లి నుంచి. సుదర్శన్ గారు, హలో. సుదర్శన్ గారు నమస్తే. సుదర్శన్ గారు సార్, మొన్న బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. అయితే మోకాలి మీద ఈ తొడ భాగంలో బ్లడ్ క్లాట్ అయింది సార్. ఓకే. అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అంటే బ్లడ్ తీసేశారు. అయితే 2 సార్లు తీసి 3 సార్లు కూడా తీసింది సార్. ఓకే. మళ్ళీ బ్లడ్ జామ్ అవుతుంది సార్. అది అయితే లోపల ఉన్నది బ్లడ్ క్లాటింగ్స్ మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇవాళ పొద్దున బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి బ్లడ్ క్లాటింగ్ హెమటోమా వచ్చింది. అవి అలాంటి కేసులు అంటే ఇవి బ్లడ్ మనకి ఇంజురీ అయినప్పుడు లోపల బ్లడ్ వెజిల్స్ ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి, వెజిల్స్ డ్యామేజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వెజిల్స్ నుంచి వచ్చే బ్లడ్ అంతా ఒక దగ్గర అకుమిలేషన్ అయ్యి ఒక కోగ్లేట్ అయిపోయి గడ్డలాగా ఫామ్ అవుతుంటుంది. వాటికి మళ్ళీ ఆ వెయిన్స్ లోపల మళ్ళీ ఫామ్ అయిపోయి అతుక్కపోయి అందులో ఉన్న ఎక్కడైతే అకుమిలేషన్ అయిందో బ్లడ్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. కాబట్టి మీరు మీద ఎక్స్టర్నల్గా తీసేసినా కానీ లోపల ఇంటర్నల్గా అట్లాగే ఉంటుంది. ఇలాంటి యాక్సిడెంట్ కేసులలో బ్లడ్ ఫ్లో అయిన వాళ్ళకందరికీ పర్మనెంట్ క్యూర్ హోమియోపతిలో ఉన్నది. ఓకే. డాక్టర్ సాగర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సాగర్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి. నమస్కారం డాక్టర్ గారు. సాగర్ గారు నమస్తే. సార్ యాక్చువల్లీ ఏంటంటే నాకు మెడ భాగం దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ దాకా ప్రయత్నం పెయిన్ ఉందండి. ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడప్పుడు ఒకసారి సడన్ గా ఏంటంటే కళ్ళు తిరిగినట్టు అయ్యి మనకి కాళ్ళు వేళ్ళు అనేది దూరం అవ్వడం అట్లా అనేది జరుగుతున్నారు సార్. కాళ్ళు వేళ్ళు? అవును సార్. ఎప్పుడు నడుస్తున్నా గానీ అని అంటే పరిగెత్తలే కూడా పోతున్నాను సార్ నేను. ఓకే. ఏజ్ ఎంత మీది? 24 ఇయర్స్. ఎప్పుడన్నా ఇంజురీ అయిందా, పడ్డరా, దెబ్బ తాకిందా? అయితే బహుశా మీకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంటుంది, వెన్నుపూసకు ఏదైనా డిస్క్ల సంబంధించి ఉంటుంది. మీరు యూట్యూబ్ చూసిరా నా అకౌంట్? యూట్యూబ్లో doctor.baswanandam అని మీరు టైప్ చేయండి సెర్చ్లో. అందులో మనకి మీలాగా డిస్క్ ప్రాబ్లమ్స్ నడవలేకుండా ఉన్నవాళ్ళు, అసలు వెన్నుపూసకు ఆపరేషన్ లేకుండాను వాక్ చేయలేవన్న వాళ్ళని కూడా ఇప్పుడు వితౌట్ ఆపరేషన్ మందులతో మనం తగ్గిస్తున్నాం. ఈ మీ ప్రాబ్లం కూడా హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అవుతుంది. మంచి హోమియోపతి డాక్టర్ని కలవండి. ఓకే డాక్టర్. అయితే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవలేని వాళ్ళు విజయవాడలో కూడా కలిసేటువంటి ఛాన్స్ ఉంది కదా అండి. ఫిబ్రవరి 7 గురువారం ఆ మనోరమ హోటల్లో సార్ వస్తారు. అక్కడ మీ అపాయింట్మెంట్ తీసుకుని సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. అందుకే ఎందుకు ఇప్పుడు ఇది అనౌన్స్ చేశారంటే విజయవాడ నుంచి కాలర్ ఉన్నారండి పాపారావు గారు. పాపారావు గారు నమస్తే. పాపారావు గారు ఎక్కడ చూపించారు? దానికి అలోపతిలో థైరాయిడ్ కు థైరాయిడ్ వచ్చిందంటే కథ లైఫ్ లాంగ్ షుగర్ గోళీలు ఎట్లా మింగుతురో, బీపీ గోళీలు ఎట్లా మింగుతురో లైఫ్ లాంగ్ మింగమంటారు. అట్లా కాదు, మీకు ఆ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, అది ఇంటర్నల్. హలో. థైరాయిడ్ లేదు సార్. మరి ఏం ప్రాబ్లం?
థైరాయిడ్ లేదు అంటారు సార్, థైరాయిడ్ ఏమి పరీక్షలు చేపిస్తాను. ఓకే ఓకే, మీరు విజయవాడ నుంచి కదా, రేపు ఆ రిపోర్ట్ తీసుకొని రండి. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం హోమియోపతి ఒకటే. హోమియోపతికి సంబంధించిన ఆ ప్రాబ్లమ్ సంబంధించిన రిపోర్ట్ తీసుకొని వచ్చినట్టయితే మనం పరిష్కారం చేద్దాం. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ మోహన్ రావు నెల్లూరు నుంచి ఉన్నారు. మోహన్ రావు గారు, మోహన్ రావు గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. మోహన్ రావు గారు నమస్తే. చెప్పండి. ఓకే హలో సార్ చెప్పండి. రెండు సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు బాగున్నాయండి. ఓకే, మీ ఏజ్ ఎంత? డయాబెటిక్ ఏజ్ అండి. ఓకే, చాలా నమ్ము మందులు వాడాను. ఓకే, మోహన్ రావు గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, అది డిస్టర్బెన్స్ గా ఉంటుంది, కాస్త మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే ఓకే, మీకు డయాబెటీస్ కూడా ఒక కారణమే. మీ బాడీలో ఈ మజిల్స్ అండ్ టెండాన్స్ లోపల లిగమెంట్స్ లోపల సత్వ తగ్గిపోతుంది, అధిక ఒత్తిడిల వల్ల మీకు నీ పెయిన్స్ అన్ని జాయింట్స్ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి హోమియోపతిలో మీకు పర్మనెంట్గా ఆ టెండాన్స్లో మజిల్స్లో స్ట్రెంగ్త్ వచ్చేటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. నేను విజయవాడకు 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖు వస్తున్నా. ప్రజలు విజయవాడ చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే, ప్రజల యొక్క డిమాండ్ మేరకే మనం ఇక్కడ బిజీ ఉన్నప్పటికీ ఈ విజయవాడ మనోరమ హోటల్ విజిట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఫస్ట్ గురువారం. మీరు నెల్లూరు నుంచి కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, తణుకు, అక్కడ ఏదైతే విలేజ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా ఈ మనోరమ హోటల్లో గురువారం 7వ తారీఖు నాడు మీరు ఉదయం 10 గంటల వరకు అక్కడ వచ్చినట్టయితే అక్కడ ఓపీ చూస్తాం. గత నెల కూడా 3వ ఉండే అక్కడ ఎక్కువ హెవీ రష్ వచ్చేట్ల కొంతమందికి మనం అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినాం. కాబట్టి ముందుగా వెనక స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే విజయవాడలో ఆ క్యాంపు విజయవంతం చేద్దాం. నెక్స్ట్ కాలర్ సృష్టిత కరీంనగర్ నుంచి ఉన్నారు. సృష్టిత గారు నమస్తే. అమ్మా సార్, నా పేరు సృష్టిత, మేము కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పమ్మా. నా ఏజ్ 20 ఇయర్స్ సార్. ఓకే. అయితే 2 ఇయర్స్ బ్యాక్ ఫీవర్ వచ్చి జాయింట్స్ లలో పెయిన్స్ వచ్చినాయి. ఓకే. ఓకే. పెయిన్స్ వచ్చినానే హాస్పిటల్ చూపించుకుంటే న్యూరో సర్జన్ చూపించుకున్నా. ఓకే. ఏం రిపోర్ట్ లా పాజిటివ్ వచ్చింది రెండు. ఏం పాజిటివ్ వచ్చింది? మీకు అది ఏదో వైరల్ ఫీవర్ వచ్చినట్టుంది కదా, వైరల్ ఫీవర్ వల్ల మీకు జాయింట్స్ అన్ని కూడా ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ఫుల్ అవుతుంది చిన్న ఏజ్ కాబట్టి. మీరు తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, వాటర్ వల్ల ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. దానికి పర్మనెంట్గా ఆ రుమాటిక్ పాజిటివ్ అంతా కూడా పోయి మీరు పర్మనెంట్గా ఈ జాయింట్ పెయిన్స్ తగ్గిపోయే వైద్యం హోమియోపతిలో ఉంది. మీరు కరీంనగర్ అయితే మేము సిద్దిపేట విజిట్ ఎవ్రీ థర్స్డే విజిట్ ఉంది అక్కడ సిద్దిపేట, మీరు సిద్దిపేట విజిట్ చేసినట్టయితే కంప్లీట్ చేద్దాం. ఓకే డాక్టర్. శ్రీనివాస్ ఉన్నారు కాలర్ పెద్దాపురం నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. సార్, నేను అదే హోమియోపతి సంవత్సరం పై నుంచి వాడుతున్నానండి. నాకు అదే చెప్పడం ఏదో బయటకు వస్తుందండి, నాకు అదే తీవ్రం బయటకు వస్తుందండి. అంతసేపు బాత్రూమ్కి వెళ్ళాలి, అదే ఇంకా బాత్రూమ్ ప్రాబ్లం ఎక్కువ అండి బాగా. ఓకే ఓకే. మీకు రెక్టం ప్రాబ్లం ఉంది? ఏంటండి రెక్టం యానస్ ప్రాబ్లం ఉంది కదా. తర్వాత లోపల నుంచి తీవ్రం బయటకు వస్తుందండి. ఓకే. ఒక్కొక్క రోజు వస్తే చాలా బాధ పడుతుందండి. నేను నిజంగా ఒక ఫంక్షన్ కానీ ఏదన్నా పార్టీలు కానీ దేనికి అటెండ్ అవ్వకపోతున్నానండి. ఓకే ఓకే. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలుసులేదు తమకు. ఓకే. తినడం కూడా అయితే చాలా ఫుల్ గా తింటానండి నేను, బయట పిల్లలు అయితే తినండి, అన్నం మాత్రం చాలా ఎక్కువగా తింటాను. ఓకే శ్రీనివాస్ గారు, ఎక్కువగా ఎవరు తింటాను నేను అనుకుంటానండి. శ్రీనివాస్ గారు మీ ప్రాబ్లం అర్థమైంది. మీకు రెక్టమ్ ప్రొలాప్స్ అవుతుంది, ఐనస్ రింగ్ లూజ్ కావడం వల్ల మీ లోపల ఉన్నటువంటి గూద జారింది అంటారు చూడు, అది విలేజ్ లెవెల్లో అయితే గూద జారింది అంటారు, లేకుంటే దాంట్లో రెక్టం ప్రొలాప్స్ అంటారు. అది బయటకు వస్తుంది మోషన్ వచ్చినప్పుడు, మళ్ళా పైకి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. అది లోపల మీకు పెద్ద పేగులలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ ఐనస్ రింగ్ అనేది లూజ్ కావడం వల్ల అది బయటకు వస్తుంది. దానికి మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. మీరు విజయవాడకు కానీ హైదరాబాద్కి వచ్చి కలిసినట్టయితే మీకు ట్రీట్మెంట్ ఇస్తాను. నెక్స్ట్ గురునాథరావు వినుకొండ నుంచి ఉన్నారు డాక్టర్. గురునాథరావు గారు, గురునాథ్ గారు నమస్తే, చెప్పండి.
నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి సార్. నాకు తల్లు రక్తనాళాలు పెద్ద గట్టినాయి అంటున్నారు సార్. ఓకే. దానికి తల తిరుగుతా ఉంటుంది, తల ఎప్పుడు నొప్పి వస్తుంటది. ఓకే. ఈ చెయ్యి కొద్దిగా చేతి కూడా ఉందండి. అది హోమియోపతి ఏది మీరు చెప్తే విజయవాడ కానీ అడగని హైదరాబాద్ కానీ వద్దామని. మీరు విజయవాడకు రండి, 7th వస్తున్నా అక్కడికి. విజయవాడకు ఫిబ్రవరి 7వ తారీఖు మనోరమ హోటల్కి వస్తున్నా, అక్కడ వచ్చి కలవండి. అది ఆ రక్తనాళాలన్నీ కూడా మామూలుగా అధిక ఒత్తిడిల వల్ల వచ్చేటువంటి సమస్య తగ్గిపోతుంది. అది ఓకే. అదే అక్కడ మీకు బ్లడ్ ఎక్కువ పంపింగ్ అయినప్పుడు అవి స్మాల్ ఆర్టరీస్ ఫ్రాక్చర్ అయిపోతే మళ్ళీ బ్లడ్ క్లాటింగ్ కూడా అయిపోయి హెమటోమా పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది రాకముందే మనం మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఇవాళ కూడా నాకు ఓపీలో మా క్లినిక్లో ఒక పెద్ద ఆయన వచ్చిండు, హెమటోమా బ్లడ్లో బ్రెయిన్ లోపల ఈ బ్లడ్ క్లాటింగ్ అయిపోయింది. ఎందుకంటే అధిక ప్రెషర్ వల్ల, బీపీ ప్రెషర్ వల్ల సన్నటి వెంటక కంటే సన్నగా ఉన్నటువంటి రక్తనాళాలు రప్చర్ అయిపోయి బ్లడ్ క్లాటింగ్ అయిపోయి ఒక్క సైడ్ పెరాలసిస్ వచ్చింది. దానికి మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. ఇవాళ నేను స్టార్ట్ చేసిన ఆ రిపోర్ట్ మీకు వితిన్ షార్ట్ టైంలో మీకు ప్రజలందరికీ తెలిసేలా చేస్తాను. అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. మంచి హోమియోపతి డాక్టర్ని కలిసినట్టు అయితే ఎలాంటి సమస్య అయినా తగ్గించవచ్చు. నెక్స్ట్ కాలర్ నవనీత్ సిద్దిపేట నుంచి ఉన్నారు డాక్టర్. నవనీత్ గారు. హలో. నవనీత్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. మా ఫాదర్ కి 40 ఇయర్స్ అండి. ఓకే. ఇది అన్నం తిన్నాక అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదండి. ఓకే. మార్నింగ్ తిన్నా కూడా నైట్ తిన్నా కూడా అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. నైట్ ఫుడ్ చాలా ఇబ్బంది అవుతుందండి. ఓకే ఓకే. అది డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లం మంచి తగ్గిపోతుంది. సిద్దిపేట కదా మీది? సిద్దిపేట. సిద్దిపేటలో నా మన క్లినిక్ ఉన్నది గుర్తుందా మీకు? ఏంటండి? నా క్లినిక్ ఉంది సిద్దిపేటలో, తెలుసా మీకు? నాకు అంత ఐడియా లేదండి. మన మెదక్ రోడ్లో గోల్డెన్ బేకరీ పక్కన మన క్లినిక్ ఉన్నది. అక్కడ ప్రతి థర్స్డే 11 to 2 వరకు ఉంటాను. అక్కడికి రేపు వచ్చే థర్స్డే రండి, అక్కడ తీసుకురండి ఫాదర్ని తీసుకు తగ్గిద్దాం. నెక్స్ట్ కాలర్ రజిత హైదరాబాద్ నుంచి ఉన్నారు డాక్టర్. రజిత గారు. హలో. రజిత గారు చెప్పండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి? నాది అదే 1 మంత్ నుంచి నాకు షుగర్ ప్రాబ్లం ఉంది మేడం. 1 మంత్ నుంచి స్టార్ట్ అయిందా అమ్మ షుగర్? 1 మంత్ ఉంది సార్. ఎంత ఉంది బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ ఫాస్టింగ్? ఫస్ట్ కాల్ సింపిల్ వస్తుంటే సార్, మంటలు సింపిల్ వచ్చే సార్. ఓకే. వస్తే నేను కూడా ఒక హాస్పిటల్ లో పని చేస్తుంటాను నర్స్ సార్. ఓకే. ఆపరేషన్ థియేటర్ నర్స్ సార్ నేను. ఓకే. అయితే నేను టెస్ట్ చేసుకుంటే ఫస్ట్ 350 వచ్చింది సార్. తర్వాత రైల్వే హాస్పిటల్ హాస్పిటల్ కంటే 250 వచ్చింది సార్. ఇప్పుడు మరి కంట్రోల్ లో ఉంది వచ్చింది సార్. మరి ఇప్పుడు హోమియోపతి మందు కూడా దీనికంటే బ్లాడర్ కష్టం అవుతుంది సార్. యూరిన్ బ్లాడర్ అల్లపతిలో వాడితే, హోమియోపతిలో వాడితే బ్లాడర్ కి ఏం కష్టం ఉంది, యూరిన్ బ్లాడర్ కష్టం వస్తుందని ఈ టాబ్లెట్ వాడితే మిమ్మల్ని సలహా అడుగుతున్నా సార్. ఓకే ఓకే. మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి, ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీకు డయాబెటీస్ మన మెడిసిన్స్తో మళ్ళీ కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉన్నది. అది కాంప్లికేషన్ కాకుండా మొదలు మన హోమియోపతి ట్రీట్మెంట్ వాడుతూ ఒకవేళ మీకు పోస్ట్ లంచ్ చాలా మోర్ దెన్ 300 ఉంటే కొన్ని రోజుల వరకు అలోపతి మెడిసిన్స్ వాడుతూ హోమియోపతి వాడినట్టయితే మీకు ఈ హోమ్ బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరిగి మన ఇమ్యూన్ పవర్ సిస్టమ్ పెరిగి అట్లాగే ప్యాంక్రియాస్ గ్లాండ్ హెల్దీ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా నార్మల్కి వస్తుంది. ఇప్పుడు మొన్ననే ఒక కేసు ప్యాంక్రియాటైటిస్, మహబూబ్ నగర్కి వెళ్ళి ప్యాంక్రియాటైటిస్ అనే బాధతో వచ్చిండు. అది యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టిన విపరీతమైనటువంటి 3-4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఏమి తిన్నా కడుపు నొప్పి లేస్తుంది, విపరీతమైన వామిటింగ్స్, ఏమి తినలేక ఇప్పుడు ఒక 3 నెలల నుంచి నీళ్లు ఓన్లీ కొబ్బరి నీళ్లు జ్యూస్ మీదనే ఉన్నాడు. అవి కూడా తాగినాక వెంటనే వామిటింగ్. అంత ఘోరమైన పరిస్థితుల్లో మనిషి శుష్కించిపోయిండు. లాస్ట్కు ఎవరో చెప్తే మా దగ్గరికి వచ్చిండు హోమియోపతిలో. నేను ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన వితిన్ 24 అవర్స్లో పెయిన్ తగ్గుతుంది, వామిటింగ్స్ కంట్రోల్ అవుతుంది. 1 వీక్ వచ్చి చెప్పమన్నా, 1 వీక్ నిన్నటికి 1 వీక్ అయింది. 1 వీక్లో ఆయన వచ్చిన మొదటి వీడియో తీసుకున్నా, ఆయన ఇంత బాధతో వచ్చిండు, ముఖమంతా శుష్కించిపోయి బలహీనంగా ఉండే. ఇప్పుడు 1 వీక్ లోపల ఆయనకు ఇచ్చినప్పటి నుంచి పెయిన్ తగ్గింది, ఏ దిన్నా నొప్పి వస్తుండే, తొప్పి తగ్గింది, వామిటింగ్ తగ్గింది, ఇప్పుడు తిన్నది పెరిగి పడుతుంది. 1 వీక్ లోపల ముఖంలో కళ వచ్చింది. అప్పటి వీడియో ఇప్పటి వీడియో 2 వీడియోలు కలిపి నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టిన, అది చూడండి. ప్యాంక్రియాటైటిస్కు ఎంత మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? నీమ్స్ హాస్పిటల్ నుంచి. అలా రిపోర్ట్స్ అన్నీ కూడా నేను అలా యూట్యూబ్లో పెట్టిన. నీమ్స్ హాస్పిటల్లో గత 3 నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ తక్కువగానేటువంటి కేసు హోమియోపతిలో
వితిన్ 24 అవర్స్ 1 వీక్లో నార్మల్కి వచ్చిందంటే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ చూడండి. మరి ఇంత పెద్ద సైంటిఫిక్ అలోపతి సైంటిఫిక్ వైద్యము ఇంత రీసెర్చ్ అంటారు, ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఏ వ్యాధి కూడా పూర్తిగా నయమవుతుంది అలోపతిలో, అన్నింటినీ సప్రెస్ చేస్తున్నారు, తొక్కేస్తున్నారు, దాన్ని పర్మనెంట్ క్యూర్ చేసేది ఓన్లీ హోమియోపతి ద్వారానే. కాబట్టి హోమియోపతే అద్భుతమైనటువంటి సైంటిఫిక్ వైద్యం అంటే హోమియోపతి. ఈ ప్రజలకు ఇది తెలియజేయకుండా దీని పైకి వస్తే ఏడా ఈ అలోపతి పడిపోతుందనే ఉద్దేశంతో దీన్ని సప్రెస్ చేస్తూ వస్తున్నారు. అలాంటి ఆ హోమియోపతి యొక్క విలువలు మీకు ప్రజలకు మీకు తెలిసేటట్టు చేస్తున్నా. ప్రజలందరూ కూడా ఇలాంటి అలోపతి వైద్యము ఓవర్ డోసేజ్ వాడకుండా అద్భుతమైన హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకోండి, మంచిగా సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే మా లక్ష్యం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు రాజు నిజామాబాద్ నుంచి. రాజు గారు నమస్కారం. రాజు గారు నమస్తే, చెప్పండి. ఓకే సార్, మా మదర్ ఒక 65 ఏజ్ ఉంటుంది సార్ మా మదర్కి. ఆమె మధ్య అంటే ఒక 6 మంత్స్ నుంచి కొంచెం ఆమెగా మాట్లాడుకోవడం ఉండవడం అట్లా ఆ ప్రాబ్లం వచ్చిందండి. మా ఫాదర్ చనిపోయేమో 4 ఇయర్స్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఆలోచన బాధించుకోలేదు ఇది వరకు కూడా. అర్థమైంది. ప్రాబ్లం అది మానసికమైనటువంటి జబ్బు రాజు, అది 100% మన దగ్గర తగ్గిపోతుంది. దాని వెనక ఇప్పుడు వేరే అలోపతి సైడ్ తీసుకపోతే వాళ్ళకు ఆ మత్తు గోళీలు నిద్ర గోళీలు లేకపోతే కరెంట్ షాట్లు పెట్టి వాళ్ళను బాగా హింసిస్తారు. కానీ హోమియోపతిలో ఇప్పుడు నేను ఆల్రెడీ మానసిక జబ్బులు నిన్న మొన్న యూట్యూబ్లో కూడా పెట్టినా, నా యొక్క అకౌంట్ చూడండి డాక్టర్ బస్వానందం అని కొట్టండి మీరు యూట్యూబ్లో, అందులో ఉన్నాయి మానసికమైన జబ్బులు ఎంతోమంది అద్భుతంగా తగ్గిపోయారు. కాబట్టి ఈ కేసులు అన్నీ కూడా హోమియోపతితో తగ్గుతాయి. మీకు సింపుల్గా మందులు హోమియోపతి డోసులు ఇస్తే పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. అది వెనక కాన్స్టిట్యూషన్ డిజార్డర్ మీ ఇలాంటి వాళ్లకు ఏదైతే లోపల బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి మ్యాజమ్ను కాన్స్టిట్యూషన్ను ట్రీట్మెంట్ చేసినట్టయితే శాశ్వతంగా తగ్గుతుంది. దానికి ఒక్కటే హోమియోపతి వైద్యంలో మాత్రమే దీనికి కాన్స్టిట్యూషన్ డిజార్డర్ను ట్రీట్మెంట్ చేసే వైద్య విధానం అంటే హోమియోపతి. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా హోమియోపతి ద్వారానే శాశ్వతంగా తగ్గుతుంది. నెక్స్ట్ కాలర్ కిరణ్ ఒంగోలు నుంచి ఉన్నారు. డాక్టర్ కిరణ్ గారు నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో కిరణ్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కిరణ్ అండి. ఓకే సార్ చెప్పండి. నాకు లివర్ సిరోసిస్ ఉందండి. ఓకే. ఎక్కువ మంది నిద్ర ఆపేసాను. ప్రజెంట్ ఏంటంటే కలుపు వస్తుంది సార్, నడిస్తే కలుపు వస్తుంది. వస్తుంది ఎందుకంటే మీకు లివర్ సిరోసిస్ కదా, దాని నుంచి ఎనర్జీ ఉండదు బాడీలో, మీకు తొందరగా అలసట అయిపోతుంది. లివర్ సిరోసిస్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. దానికి మంచి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే హోమియోపతి అతి షార్ట్ టైంలో తగ్గిపోతుంది. మీరు ఆల్కహాల్కు దూరంగా ఉండండి, నాన్ వెజిటేరియన్ తగ్గించండి, మొత్తమే మానేయండి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుని 100%. నెక్స్ట్ వెంకటరామయ్య గుంటూరు నుంచి ఉన్నారు. డాక్టర్ వెంకటరామయ్య గారు నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే వెంకటరామయ్య గారు. ఓకే. అదే చర్మం అంతా ఎండిపోయినట్టుగా ఉంటుంది, అసలు ఆకలి ఉండలేదు, దిక్కు అంతా రాలిపోతుంది ఒక్కోసారి. ఓకే. అట్లా విపరీతమైన మొత్తం వీక్, బాడీ మొత్తం వీక్ ఉంది సార్ నాకు. వెంకటరామయ్య గారు 100% మీకు క్యూర్ అవుతుంది. మీరు వెంటనే ఆ రిపోర్ట్స్, మీకు ఎప్పుడైతే ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో అన్నీ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాలంటే ఒక 5-10 నిమిషాలలో మీరు చెప్పలేరు, మర్చిపోతారు. కొన్ని సిమ్టమ్స్ చెప్తారు, కొన్ని నా ఎవరైనా ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ ఇంటారో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హోమియోపతి డాక్టర్కు కావాల్సింది సిమ్టమ్స్. ఇంటర్నల్గా లోపల ఉన్నటువంటి వ్యాధి బయటకు లక్షణాలు చూపిస్తుంది. ఆ లక్షణాలు అన్నీ కూడా కరెక్ట్ ఇండికేటెడ్ చెప్పినట్టయితే, కరెక్ట్ ఇండికేటెడ్ మందు అయితే అది ఎంత పెద్ద సమస్య అయినా క్యూర్ అవుతుంది. అయితే డాక్టర్ దగ్గరకు వచ్చేవరకలా, ఆ లైన్లో వచ్చేవరకల వాళ్ళకి యాంగ్జైటీ ఉండి కొన్ని చెప్తారు, కొన్ని చెప్పకపోయేవరకల్లా మనకు డ్రగ్ ఇండికేషన్ కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే డాక్టర్ని కలిసే ముందు మీ ఇంటి దగ్గరనే ఉన్నప్పుడే అన్ని సిమ్టమ్స్ ఏమున్నాయి కంప్లైంట్స్ అన్నీ కూడా రాసుకోవాలి. వచ్చినప్పుడు అది మనకు చదివి వినిపిస్తే మీకు కరెక్ట్ మాకు కావాల్సిన సిమ్టమ్ తీసుకుని మీకు కరెక్ట్ మందు ఇస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇయర్ ఫాల్ అని అంటున్నారు, ఇయర్ ఫాల్ గురించి ఇయర్ గురించి చెప్తా ఒక కేసు. చిన్న ఇంజనీరింగ్ అబ్బాయి 22 ఇయర్స్ ఉంటాడు. ఆయన 6వ తరగతి అంటే 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఈ ముంగటి భాగంలో మొత్తం అలోపేసియా ఇయర్ ఫాల్ అయిపోయింది, బాల్డెడ్ లాగా కనిపిస్తుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కాలేజీ పోవాలంటే సిగ్గుపడు ముఖంలో. ఎప్పుడు ఇంజనీరింగ్ సీట్ వచ్చినాక ఆయన ముఖంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే. గత 2 నెలల నుంచి 2 మంత్స్ నుంచి నేను ట్రీట్మెంట్ ఇచ్చిన, ఇలా 3rd విజిట్ ఓన్లీ 2 మంత్స్ మెడిసిన్ వాడండి. ఇవాళ కంప్లీట్ ఏదైతే పోయిన దగ్గర అన్నీ కూడా ఎంటకలు వచ్చేసినాయి, చిక్కగా మంచిగా వచ్చేసినాయి. అది రేపు ఇవాళ సాయంత్రం నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను, మీరు రేపు పొద్దున చూడండి యూట్యూబ్లో నా అకౌంట్లో మీకు కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఇంత అంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో స్కిన్ స్పెషలిస్టులు ఎంతో స్పెషలిస్టుల దగ్గర కలిసినా
ఆయింట్మెంట్ పెట్టిన తక్కువ కానటువంటి ఎయిర్ గ్రోత్ విత్ ఇన్ 2 మంత్స్ లో కంప్లీట్ గా మళ్ళా గ్రోత్ వచ్చినట్టు ఎంత అద్భుతం చూడండి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ యూసఫ్ హైదరాబాద్ నుంచి. యూసఫ్ గారు హలో. యూసఫ్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. యూసఫ్ గారు నమస్తే చెప్పండి. హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్. నమస్తే అండి సార్. నేను సార్ నాకు క్రానిక్ పెనటిటిస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను. ఓకే. అంటే చాలా రోజులు చూసి సార్ నేను చాలా హోమియో మందులు వాడాను సార్ కానీ తగ్గుతలేదు సార్ అది. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను మియాపూర్ సార్ హైదరాబాద్. మియాపూర్ అయితే మీకు 100% సైనసైటిస్ కంప్లీట్ క్యూర్ అవుతుంది. కంప్లీట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా హోమియోపతిలో కంప్లీట్ మన దగ్గర తగ్గిన ఉన్నారు. వేరే దగ్గర ఎక్కడనో వాడిన అంటే ఎవరో అన్క్వాలిఫైడ్ కానీ లేకపోతే కొంతమంది ఎట్లా అంటే హోమియోపతి అభిమానంతో క్వాలిఫికేషన్ లేకున్నా ఏదో టైంపాస్కి మందులు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా వాడి హోమియోపతి వాడినమంటున్నారు. అట్లా కాదు, క్వాలిఫైడ్ పట్ట బిహెచ్ఎంఎస్ పట్టభద్రుడు కానీ ఎండి కానీ ఉన్న వాళ్ళ దగ్గర మంచి నిష్ఠాతులైనటువంటి డాక్టర్ దగ్గర వాడితే సైనసైటిస్ కంప్లీట్గా వితిన్ 24 అవర్స్లో మార్పు 1-2 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అవుతుంది. మీరు మంచి డాక్టర్ని కలవండి. నెక్స్ట్ కాలర్ ప్రవళిక పొన్నూరు నుంచి ఉన్నారు డాక్టర్. ప్రవళిక గారు ఎన్ని హాస్పిటల్స్ కరెంటే పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. కరెంట్ పెట్టడానికి ఏమో ఆయన చాలా వీక్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్మోక్ చేస్తారు. ఆ స్మోకింగ్ మాత్రం మానలేను అని చెప్పేసి అంటున్నారు. దగ్గరలో హోమియోది ఉంటే యూజ్ చేస్తున్నాము కానీ ఆయన స్మోకింగ్ మాత్రం మానలేకపోతున్నారండి. దానికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. ఇవాళ నిన్నటి రోజు జగిత్యాలకి వెళ్ళి వచ్చిర్రు. ఆ పేషెంట్ మొదలు వీడియో కాల్లో నాకు చూపించిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ సన్ను నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ లోపలికి ఏం మింగడం లేదు. ఇంట్లో పెద్ద విపరీతమైన నొప్పి. అలోపతిలో తీసుకెళ్తే రేడియోథెరపీ కీమోథెరపీ అంటే భయపడిపోయారు వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు క్యాన్సర్ హాస్పిటల్కి మనం మంచి హోమియోపతి డాక్టర్ని కనవారు. మీరు టైం ఇవ్వరు, ఇవ్వంగానే మందులు ఇవ్వంగానే ఇంత పెద్ద క్యాన్సర్ ప్రాబ్లం పోతుంది. హోమియోపతి డాక్టర్ దగ్గర కొద్దిగా టైం ఇవ్వాలి, అబ్జర్వేషన్ చేయాలి. మేము ట్రీట్మెంట్ ఇస్తే 100% సక్సెస్. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ పేషెంట్లు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ అందరూ కూడా మా దగ్గర ఉన్న మంచిగా వాళ్ళకి ఎక్కడ పైసలు లేవు, పోయడానికి అవకాశం లేని వాళ్ళు మాకు టైం ఇచ్చారు, సక్సెస్ చూపిస్తున్నాం. ఈ డబ్బులున్న వాళ్ళకు ఒక దగ్గర నిమ్మతంగా ఉండరు. మేము ట్రీట్మెంట్ ఇస్తుంటే కూడా మా దగ్గర ఆగరు, పైకి పోయి క్యాన్సర్ పోరి క్యాన్సర్ హాస్పిటల్ పోతే సక్సెస్ అవుతుందంటే క్యాన్సర్ హాస్పిటల్లో రేడియోథెరపీ తీరపించి వాళ్ళను డెత్ అవుతుంది కానీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం లేదు. కాబట్టి దీనికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పర్మనెంట్గా క్యూర్ అయ్యేది హోమియోపతిలో. హోమియోపతి డాక్టర్లు కూడా సక్సెస్ఫుల్ మంచి డాక్టర్ల దగ్గర కన్సల్ట్ అయినప్పుడే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ కాలర్స్ అడిగినటువంటి ప్రశ్నలకు. అదేవిధంగా హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఎంత శాశ్వత పరిష్కారం ఇందులో లభిస్తుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు డాక్టర్తో ఇప్పుడు మాట్లాడలేకపోయిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేకపోయిన వాళ్ళు, ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఫిబ్రవరి 7 డాక్టర్ అందుబాటులో ఉంటారు హోటల్ మనోరమలో. అదేవిధంగా తిరుపతిలో చూసుకున్నట్లయితే ఈ నెల 30వ తేదీన ఫార్చునేట్ హోటల్లో ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటారు. ఇది ఇవాళ జీవన రేఖ, చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.